హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమన్వి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా సమ్మర్లో ఎక్కువగా లభించే మామిడికాయల నుండి ఏ విధంగా స్వీట్ని వెరైటీగా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను దానికోసం ఈ విధంగా పెద్దగా ఉన్న అంటే పెద్ద సైజులో ఉన్న మామిడికాయలను తీసుకోవాలి దానిని పరిశుభ్రంగా కడిగి పొడి పొడిగా తుడుచుకోవాలి ఆ తర్వాత మామిడికాయల నుండి పొట్టు మామిడికాయల పైన పొట్టు ఉంటుంది కదండి దానిని ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా పొట్టు తీసుకున్న మామిడికాయలన్నిటినీ పక్కన పెట్టి గ్రేటర్ సహాయంతో మనం ఈ గ్రే మామిడికాయల నుండి గుజ్జును తీసుకోవాలి గ్రేటర్ లేకపోయితే మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని మిక్సీ పట్టుకున్న సరిపోతుంది కానీ గ్రేటర్తో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మామిడికాయల పొట్టు తీసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా తురుముకోండి గుజ్జు అంతా కూడా మనకు బయటకు వస్తుంది దీన్ని తెలుగులో అయితే మాంజీరా అంటారు గ్రేట్ చేసేదాన్ని ఈ విధంగా గుజ్జు అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఈ గుజ్జులో మనకు ఈ గుజ్జు ఎంతైతే వస్తుందో ఆ క్వాంటిటీ ప్రకారం మనం షుగర్ని తీసుకోవాలి గుజ్జు ఒక పెద్ద కప్పు నిండా వస్తే పెద్ద కప్పు నుండి షుగర్ తీసుకోవాలి గుజ్జు ఒక కేజీ వస్తే ఒక కేజీ షుగర్ తీసుకోవాలి దీని ప్రకారం గుజ్జు ఎంత ఉంటే అంత షుగర్ని మనం తీసుకోవాలి అంటే ఒక వంతుకు ఒక వంతు అన్నట్టు ఈ విధంగా వంతుకు వంతు షుగర్ తీసుకొని దీనిని మొత్తం కూడా గుజ్జులోకి కలిసే విధంగా కలుపుకోవాలి మనం గుజ్జు ఎంతైనా తీసుకోవచ్చండి అది మీ ఇష్టం అండి ఈ స్వీట్ అనేది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను ఎప్పుడు కూడా మేము ఇలాగే చేసుకుంటామండి ఇది ఒక సంవత్సర కాలం పాటు ఉంటుంది అస్సలు అంటే అస్సలు పాడవదు సంవత్సరం ఉన్నా కానీ అస్సలు పాడవదు అస్సలు స్మెల్ రాదండి కాబట్టి దీనిని ఎక్కువ మోతాదులో చేసుకొని దాచిపెట్టుకోండి మనం మామిడికాయలు లేని సీజన్లో కూడా దీనిని తినవచ్చు ఈ విధంగా ఒక వంతుకు గుజ్జుకు ఒక వంతు షుగర్ అంటే సరికి సరి అన్నమాట ఒకటికి ఒకటి కొంచెం తియ్యటి మామిడికాయలైతే ఒకటికి ఒకటి పోయండి కొంచెం పుల్లటి మామిడికాయలను తీసుకున్నట్లయితే ఒకటికి ఒకటి పావు వంతున పోసుకోండి చక్కెరను ఎందుకంటే కొంచెం పులుపు మామిడికాయలను తీసుకున్నప్పుడు మనం స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి షుగర్ కాస్తే ఎక్కువ తీసుకోండి ఈ విధంగా షుగర్ మరియు ఈ మామిడి గుజ్జంతా కూడా ఒక పది గంటల పాటు నానపెట్టుకోవాలి ఈ విధంగా పది గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత మనం ఈ కలిపిన అంతా కూడా స్టవ్ పై పెట్టుకోవాలి ఎనిమిది గంటల నుండి పది గంటలు చక్కెరలో గుజ్జును నానపెట్టడం మాత్రం కంపల్సరీ అండి అప్పుడే ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక సంవత్సర కాలం పాటు నిల్ నిల్వ ఉంటుంది ఈ విధంగా స్టవ్పై పెట్టుకున్న తర్వాత వేడి అవ్వడం స్టార్ట్ అయింది చూడండి ఈ విధంగా వేడవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇకపై మొత్తం కూడా ఈ స్వీట్ అయిపోయే వరకు కూడా సిమ్ అయి మనం ఈ స్వీట్ ని ఉడికించుకోవాల్సి ఉంటుంది ఈ స్వీట్ అయిపోయింది అనడానికి గుర్తు ఏంటంటే మనం వేళ్లతో ఈ స్వీట్ని తగిలినప్పుడు వేళ్ళు రెండో అనేవి బంక బంకగా అతుక్కుపోవాలి లేదా గుజ్జు పైకి తేలి రావాలి ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి ఏ విధంగా స్వీట్ అయిపోయింది అనడానికి గుర్తు అనేది చూసారా ఈ విధంగా అడుగు అనేది అంటకుండా కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వరకు కూడా ఈ స్వీట్ని మనం కలుపుతూనే ఉండాలి అది కూడా స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయాలి వేడెక్కే వరకు మాత్రమే స్టవ్ని ఫుల్లుగా ఉంచుకోవాలి హై ఫ్లేమ్ పైన ఆ తర్వాత పూర్తిగా కూడా లో ఫ్లేమ్లోనే మనం ఈ గుజ్జును ఉడికించుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయి చక్కెరలో ఈ గుజ్జంతా ఉడికిపోయి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది ఆ తర్వాత గుజ్జంతా పైకి తేలుతుంది మరియు ఇంకొక గుర్తు ఏంటంటే మనం దీ ఈ స్వీట్ని చేతిలో పట్టుకున్నప్పుడు రెండు వేల మధ్యలో ఈ విధంగా స్టిక్కీగా అతుక్కుపోవాలి తీగ పాకంలాగా చూసారా వీడియోలో చూస్తు చూస్తున్నారు కదండి ఈ విధంగా తీగ ఒక తీగపాకం అనేది మనకు రావాలి లేదా అతుక్కుపోయినా పర్వాలేదు ఈ విధంగా వచ్చిన తర్వాత స్వీట్ అనేది మనకు రెడీ అయిందండి చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ మంచిది కాదు అనుకుంటే గాజు సీసాలో కానీ భద్రపరుచుకుంటే ఒక సంవత్సర కాలం పాటు నిలువ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్